ఓకే, ప్యూర్ గ్రనైట్ తో కట్టారు. ప్యూర్ గ్రనైట్ చూడండి, ఒక్కసారి పైకి చూడండి. గ్రనైట్ తో కట్టే బెనిఫిట్స్ ఏంటి తెలుసా? ఎక్కువ రోజులు ఉంటుంది, ఎక్కువ ఇయర్స్ ఉంటుంది, ప్లస్ కూలింగ్ ఉంటుంది. ఇవి చూడొచ్చు. ఇవి ఏంటో తెలుసా? పెంకులు కదా, పెంకులు కూలింగ్కి ఇండికేషన్ అనమాట. ఇదంతా పాటరీతో చేస్తారు కాబట్టి బంక మట్టితోటి చల్లగా ఉంటుంది మనకి. వెల్కమ్ టు తెలుగు డి డాక్స్. ఒంగోలులో ద మోస్ట్ ఫేమస్ చర్చ్ అందరికి చూపించాలనుకుంటున్నా. ఎందుకు చూపించాలనుకుంటున్నానంటే బ్రిటిషర్స్ కట్టారు ఇది, 1866 కట్టారు. సో ఇట్స్ ఏ హిస్టారికల్ మాన్యుమెంట్ అని చెప్తారు. ఒంగోల్ సెంటర్లో ఉంటుంది. యూ కెన్ సీ 1868 జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఒంగోల్ అనమాట. సో లోపల చూపిస్తాను మీకు, చాలా బాగుంటుంది. ఎంత పెద్దగా ఉందో చూడండి. బైబుల్ ఇది, డొనేటెడ్ బై అనేసి, అంటే పెద్దగా ఉంది చూడండి. ఇట్స్ వన్ ఆఫ్ ద తెలుసా మీకు బైబిల్ చరిత్ర ఏంటంటే, జస్ట్ సీ, మోస్ట్ ప్రింటెడ్ బుక్ ఇన్ ద వరల్డ్ ఈజ్ బైబిల్, మోస్ట్ సోల్డ్ బుక్ ఎవర్ ఈజ్ బైబుల్. సో ఇలా ఓపెన్ చేస్తున్నది విలాప వాక్యములు 4వ అధ్యాయం అని, విల్ సీ ఇన్ సైడ్. కమ్, నేను పాస్టర్ పర్మిషన్ తీసుకున్నాను. ఓకే, వ్యూ చూడొచ్చు. ఓల్డ్ బెంచెస్ ఉన్నాయి. ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు అనేసి స్లోగా మాట్లాడుతున్నాను. జస్ట్ వ్యూ చూడండి. అంతా అప్పుడున్న అప్పుడుదే డిజైన్. కెన్ సీ దిస్, దిస్ అండ్ పైన కూర్చోవచ్చు. పైన ఆడిటోరియం ఉంది, అప్పల్ ఆటుపక్క, అప్పల్లో బిగ్గెస్ట్ అది. పైన కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు. హలో. ఓకే, ఈ సార్ బిజీగా ఉన్నారు, దట్స్ ఫైన్. నాకైతే పర్మిషన్ ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో దిస్ ఈజ్ వాట్ ద చర్చ్ ఇస్. నేను చిన్నగా ఉన్నప్పుడు మా అత్తయ్య తీసుకొచ్చింది ఇక్కడికి. సో మళ్ళీ పెద్దరిగాక ఇప్పుడు వచ్చాను. సో హ్యాపీ టు షేర్ దిస్ థింగ్. సీ, యూ కెన్ సీ పైన అంతా అదే ఓల్డ్, 100 అబోవ్ ఇయర్స్ది. స్మాల్ రెనోవేషన్స్ చేశారు తప్ప ఏం చే బిగ్ చేంజెస్ ఏం లేదు. చాలా ఓల్డ్ చర్చ్ కాబట్టి చూపిద్దాం అనేసి. మీకు ఇలాంటి చర్చెస్ గోవాలో ఉంటాయి ఎక్కువ. సో దిస్ ఈజ్ వాట్ ద చర్చెస్. ఈ చర్చ్ 150 ఇయర్స్ 2016 అయింది. సో యాజ్ ఎ రికగ్నైజేషన్ 150 ఇయర్స్ సెలబ్రేషన్స్. ఎంత అంటే నాకు నచ్చింది ఏంటంటే, ఒంగోల్లో ఇది కలిసిపోయి ఇన్ని ఇయర్స్ ఉందంటే చాలా బాగా అనిపించింది. సో యూ కెన్ సీ ద జ్యూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1866 టు 2016కి 150 ఇయర్స్. అండర్స్టాండ్ హౌ దే బిల్ట్. ఒకసారి ఇప్పుడు పైకి వెళ్తున్నాము, ఆడిటోరియం లాగా ఉంటుంది. సో అప్పటివే ఇవంతా టైల్స్ కానీ ఏం చేంజెస్ లేవు. ఇదంతా బ్రిటిషర్స్ ఉండేవాళ్ళు. ఇది మనము డ్రోన్ కానీ పైకి ఎగరేస్తే ఇది డిజైన్ ఎలా చేశారు అంటే, క్రాస్ వస్తుంది. సో పైన చూస్తే కన్స్ట్రక్షన్ వచ్చేసి క్రాస్ ఉంటుంది, కానీ ఇలా కనపడదు. పైన డ్రోన్ ఎగరేస్తే కానీ ఆ క్రాస్ కనపడుతుందంట. సో ఆ రోజుల్లో ఇంత టెక్నాలజీ వాడి యాక్యురసీగా బాగా చేశారు కదా, నచ్చింది నాకు. సో ఇదంతా ఏం చేంజ్ చేయలేదు, హెడ్ చూసుకొని వెళ్ళాలి. సో ఇక్కడ కూర్చోవచ్చు నీట్గా. ఇప్పుడైతే ఎవరికి అలౌ చేయట్లేదు, ఎందుకంటే ఇది తలలకు తగులుతుంది కాబట్టి. సండే రోజు ఫుల్ జనం వస్తారు. ఓకే, ఇక్కడ నిలబడితే కొద్దిగా భయం వేస్తుంది, కానీ బాగుంది. చూడొచ్చు డైరెక్ట్ పుల్పిట్ అన్నీ కనపడతాయి. వెంటిలేషన్ చూడొచ్చు మీరు, కిటికీలు చాలా బాగుంటుంది. ఇదంతా పైనంతా చెక్కతోనే కట్టారు, మొత్తం చెక్క, ఇటిక్క, లైట్గా స్టీల్ బీమ్స్ ఉన్నాయి. స్టీల్ బీమ్స్ గట్టిగా ఉండే కదా. ఫ్యాన్స్ అన్నీ ఓల్డ్ స్టైల్, మొత్తం వింటేజ్ స్టైల్ ఇదంతా. యూ కెన్ సీ దిస్, చాలా బాగుంది. నాకైతే భలే నచ్చింది. నేను చిన్నప్పుడు ఇంత పైకి వచ్చి కూర్చునేవాడిని, కానీ ఎప్పుడు ఇలా వచ్చి చెప్తాను అనుకోలేదు. మేబీ నేను నాకు 5 ఇయర్స్ ఉన్నప్పుడు వచ్చాను, అప్పుడు గుర్తు నాకు, 6 ఇయర్స్ 7 ఇయర్స్కి గుర్తు అనమాట. ఓకే, ఫ్యాన్స్ చూడొచ్చు మీరు, ఓల్డ్ ఫ్యాన్స్. లైట్స్ కూడా ఓల్డ్ డిజైన్, బట్ దే హ్యావ్ మెయింటైన్డ్ ఇట్. సీ, హెరిటేజ్ లాగా తీసుకొని మెయింటైన్ చేస్తారు ఇవి.
ఈ చైర్స్ అప్పటివే, కొత్తవి ఏం కాదు. ఇవి మేబీ 100 ఇయర్స్ని 50 ఇయర్స్గా మెయింటైన్ చేస్తున్నారు ఇవి. సో యూ కెన్ సీ ఓల్డ్ అంత స్టీల్తో సహా మెయింటైన్ చేస్తే అలాగే ఉంటాయి కదా అది. ఓకే, ఇది గంట కొడతారు కదా, ఎవ్రీ సండే కొడతారు, ప్లస్ టైం కూడా కొట్టేవాళ్ళు అనుకున్నా, నాకు బాగా గుర్తుంది. ఇది లాగితే కొట్టకూడదు, మనం జస్ట్ చూపిస్తున్నాను, గంట కొడతారు. సో పాడైతే ఇటు నుంచి వెళ్ళేసి అక్కడ రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఇది పని చేస్తుంది, వర్కింగ్ కండిషన్లోనే ఉంది. థ్యాంక్ యూ గైస్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ఎంకరేజ్ అవర్ మాన్యుమెంటల్ థింగ్స్ విచ్ వీ హ్యావ్ టు సేవ్.